విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రతిరోజు కూడా ఎంతో కొంత అడ్వాన్స్ చేసుకుంటూ ఎగ్జామినేషన్స్ ని ముందుకు వెళ్తా ఉన్నాం. దీనికి కూడా ప్రధానంగా కారణం ఏంటంటే 2014 కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ ఎంసెట్ మీద చాలా అనిశ్చిత స్థితి ఉండేది. అంటే ఎప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పుడు ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతుంది అనేది చాలా ఇండెఫినెట్గా అప్పటిదాకా సిస్టంలో ప్రివేల్ అవుతా ఉండేది. అందుకే మన దగ్గర నుంచి ఎక్కువ మంది పిల్లలు ఇతర రాష్ట్రాలకి, ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటక అలాంటి రాష్ట్రాలకి మన పిల్లలు ఇంజనీరింగ్ కోసం అక్కడ జాయిన్ కావడం జరిగింది. దాదాపు 60 నుంచి 70 వేల మంది పిల్లలు, మన తెలుగు పిల్లలు పక్క రాష్ట్రాలకి ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతూ ఉండేవాళ్ళు. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అలాగే పెద్ద ప్రత్యేకంగా ఉన్న ఎస్ఆర్ఎం, విట్టు ఇటువంటి యూనివర్సిటీస్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సంవత్సరం మొట్టమొదటిసారిగా 2014 ఎంసెట్ పెట్టిన తర్వాత 16 ఫస్ట్ ఎగ్జామినేషన్, 15 సంవత్సరానికి ఇయర్ మొత్తం ఒక 2 మంత్స్ దాన్ని అప్పటిదాకా ఉన్న షెడ్యూల్ని మనం అడ్వాన్స్ చేసి ఎగ్జామినేషన్ పెట్టడం, ఎగ్జామినేషన్ పెట్టడమే కాకుండా ఏ రోజైతే ఎగ్జామినేషన్ కోడ్ రిలీజ్ చేస్తా ఉన్నామో ఆ రోజే రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఇస్తున్నామో చెప్పడం జరిగేది. ఎప్పుడు ఫైనల్కి ఇస్తున్నాం, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తాం కూడా చెప్పి ఆన్ డాట్ ఆ డేట్కే మనం రిజల్ట్స్ ఇవ్వటం, అలాగే కౌన్సిలింగ్ డేట్లు కూడా అన్నీ కూడా చెప్పిన ఆ డేట్ ప్రకారం ఒక డే కూడా పోస్ట్పోన్ కాకుండా అన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం. ఎప్పుడైతే ఒక అష్యూర్డ్ మనం డేట్స్ ప్రకారం చేస్తూ వచ్చామో ఆటోమేటిక్గా పిల్లల అడ్మిషన్స్ కూడా ఇక్కడ బాగా పెరగటం కూడా చూసాం. ఆ బయట స్టేట్స్కి వెళ్ళే పిల్లలు బాగా తగ్గారు. 50% ఆఫ్ ది స్టూడెంట్స్ మనకి ఫస్ట్ ఇయర్లోనే ఆ తేడా వచ్చింది. అంటే ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ అందరూ కూడా ఒకసారి హైదరాబాద్కి వచ్చి, అప్పట్లో ఉమ్మడి రాజధానిగా ఉన్నాం కాబట్టి అక్కడ మా డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేసి ఇప్పుడు మాకు అందరూ కూడా నమ్మకం కలిగిందండి, పిల్లలకి పేరెంట్స్ కూడా ఈ షెడ్యూల్ ఎలాగే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఒక డేట్కి కరెక్ట్గా ఏడేట్గా చూడండి అని చెప్పి చెప్పటం, దానికి అనుగుణంగానే ప్రతి సంవత్సరం కూడా అడ్వాన్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ముందుకు వచ్చేవచ్చు. అంటే దీనివల్ల ఒక నమ్మకం, ఒక క్యాలెండర్ ఏదైతే అమలు చేస్తూ ఉన్నామో ఆ క్యాలెండర్ దాని ప్రకారం అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇక్కడ నమ్మకం ఏర్పడింది, అందువల్ల అడ్మిషన్స్ కూడా బాగా పెరిగాయి. మరి అంతేకాకుండా ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు పెట్టిన తర్వాత ఈ ఎస్ఆర్ఎం, విట్టు, అమృత అలాగే సెంచూరియన్, గ్రేట్ లేక్స్ ఇటువంటి దాదాపు 12 నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్, అవి డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు లేకపోతే మామూలు ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం ఈ ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేయటం, వాళ్ళు వాళ్ళ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కూడా స్టార్ట్ చేయటం, ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టి అడ్మిషన్లు కూడా కొన్ని స్టార్ట్ అవ్వడం వల్ల ఆ మైగ్రేషన్ కూడా ఏదైతే ఆ ఇన్స్టిట్యూట్లో చేరే వాళ్ళందరూ కూడా ఇక్కడే మన రాష్ట్రంలోనే వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లోనే చేరటం జరిగింది. ఈ విధంగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రధానంగా ఇవన్నీ కూడా మార్పులు చేయటం జరిగింది. ఈ కొత్త షెడ్యూల్ ఏదైతే ఉందో అది మొత్తం 7 కామన్ ఎంట్రెన్స్ టెస్టులు ఉన్నాయి. నేను ముందులో చెప్పినట్టుగానే అన్ని ఎంట్రెన్స్ టెస్టులు కూడా ఆన్లైన్లోనే పెడతా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా పెట్టాం, ఇది 3వ సంవత్సరం కంటిన్యూస్గా ఆన్లైన్లో చేస్తూ ఉన్నాం. ఏపీ ఈసెట్ ఇది డేట్ ఆఫ్ టెస్ట్ వచ్చి 19/4/2019 ఏపీ ఈసెట్. యూనివర్సిటీ వచ్చి జేఎన్టీయు అనంతపురం. దీని కన్వీనర్ వచ్చి ప్రొఫెసర్ పిఆర్ భానుమూర్తి. ఈ సెట్ కన్వీనర్గా భానుమూర్తి గారు ఉంటా ఉన్నారు. ఈ టైమింగ్స్ వచ్చి 10 నుంచి 1 గంట దాకా ఎగ్జామినేషన్ సమయం జరుగుతూ ఉంది. అలాగే ఏపీ ఐసెట్ 26/4/2019 దీనికి ఎస్వియు తిరుపతి యూనివర్సిటీ, కన్వీనర్ వచ్చి ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరెడ్డి. ఇది మొత్తం 2 సెషన్స్ జరుగుతుంది, 10 AM to 1 PM, 2:30 to 5:30. అలాగే ఏపీ పీజీ సెట్ ఇది 1/5/2019 మొదలయ్యి 4/5/2019 వరకు కూడా జరుగుతుంది. దీనికి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం యూనివర్సిటీ దగ్గరగా ఉంటుంది. దీని కన్వీనర్గా వచ్చి ప్రొఫెసర్ పిఎస్ అవతాని, ఎవరైతే అక్కడ ఉన్నారో ఆయన కన్వీనర్గా ఉంటారు. ఇది కూడా 2 సెషన్స్, 10 AM to 1, 2:30 to 5:30. అలాగే ఏపీ ఎక్సెట్ ఇది
6/5/2019 ఎగ్జామినేషన్ డేటు. యూనివర్సిటీ వచ్చి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. దీనికి కన్వీనర్ వచ్చి ప్రొఫెసర్ టి కుమారస్వామి. ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చి 10 AM to 1 PM. అలాగే ఏపీ లా సెట్, ఇది 6/5/2019 ఎగ్జామినేషన్ డేటు. యూనివర్సిటీ వచ్చి ఎస్కేయు శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం. ప్రొఫెసర్ విజయకుమార్ జే విజయకుమార్ వచ్చి కన్వీనర్. ఈ షెడ్యూల్ వచ్చి ఎగ్జామినేషన్ టైం 2:30 to 4:30 PM. అలాగే ఏపీ పిఈ సెట్, ఇది 8/5/2019 మొదలయ్యి 15/5/2019. దీనికి యూనివర్సిటీ వచ్చి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇది వచ్చేస్తుంది. ప్రొఫెసర్ పాల్ కుమార్, ఈ పిఎస్ఎస్ పాల్ కుమార్ అని ఆయన కన్వీనర్గా దీనికి వ్యవహరిస్తా ఉన్నారు. 9 to 9 AM to 4 hours అంటే ఎంతసేపు ఉంటుంది? ఓకే ఫిజికల్ కాబట్టి 9 AM to 4 PM. ఇక చివరిగా మనకి ఏదైతే ఏపీ ఎంసెట్ ఇది ఉందో, ఇది 24/2019 స్టార్ట్ అయ్యి 22/4/19 పూర్తి అవుతుంది ఇంజనీరింగ్. అలాగే అగ్రికల్చర్ వచ్చి 24/4 స్టార్ట్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా మళ్ళీ దీన్ని కూడా ఒక 2 డేస్ ముందుగానే ఎగ్జామినేషన్.